దైవం మీద ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ భక్తిని చాటుకుంటారు. 40 రోజులు ఉపవాస దీక్షలు చేసేవాళ్ళు కొందరైతే తమ కురులను సమర్పించుకునేవారు మరికొందరు. కానీ ఈమె మాత్రం కొంచెం విభిన్నంగా ఆలోచించి శ్రీరామునిపై తనకున్న భక్తిని చాటుకుంటున్నారు. అది ఎలా అని తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూడండి. రామ భక్తిని హనుమంతుడు ఎంతగా చాటుకున్నాడో మనకు తెలిసిందే. కానీ ఈమె మాత్రం తన భక్తిని విభిన్నంగా చాటుకుంటున్నారు. బియ్యపు గింజలపై శ్రీరామ శ్రీరామాన్ని రాయడమే కాకుండా ఒంటిమిట్ట రామాలయంతో పాటు భద్రాచలం వరకు అన్ని దేవస్థానాల్లో వాటిని సమర్పించుకుంటూ వస్తున్నారు. ఎంతో కష్టమైన పనిని చాలా ఇష్టంగా పూర్తి చేసి తన భక్తిని తెలియచేస్తున్నారు ఈమె. హైదరాబాద్ చందానగర్కు చెందిన మల్లి విష్ణువందనకు శ్రీరాముడంటే ప్రాణం. రామభక్తితో బియ్యపు గింజలపై రామనామాన్ని లిఖించడాన్ని అలవాటుగా చేసుకున్నారు. ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా బియ్యపు గింజలపై రామనామాన్ని లిఖించి రికార్డు సృష్టించారు విష్ణువందన. భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో కళ్యాణ తలంబ్రాల నిమిత్తం 1,1116 నామాల గింజలను అధికారులకు అందజేశారు. 2016లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు విష్ణువందన. ఏడాది 6 దేవాలయాల్లో జరిగే సీతారాముల కళ్యాణానికి శ్రీరామనామాలను ఆమె సిద్ధం చేశారు. 2017లో ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణానికి తొలిసారిగా 1,1116 బియ్యపు గింజలను ఇచ్చారని, అదే సమయంలో తనకు శ్రీరాముల నుంచి అనుగ్రహం లభించిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మహత్కార్యానికి తన భర్త కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే కారణమన్నారు విష్ణువందన. 2017లో జరిగిన ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం కడప జిల్లాలో ఉంటుందండి. ఆ కడప జిల్లాలో మా కుటుంబ సభ్యులందరం కలిసి బియ్యపు ఆ రోజు 110,116 బియ్యపు గింజల్ని ఆ ఒంటిమిట్ట దేవాలయంలో సమర్పించాము. మమ్మల్ని గర్భగుడిలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ నామాల్ని ఆ రాముడి పాదాల చెంత ఉంచారు. ఆ ఉంచంగానే భగవంతుడు అక్కడ నాకు వైబ్రేషన్స్ ఇచ్చాడు. నా చేయికి మొత్తం అలా వైబ్రేషన్స్ ఇచ్చారు. అసలు ఆ అనుగ్రహం ఈరోజు కూడా చెప్పలేనివి కానిది. అయోధ్యలో తలపెట్టిన నూతన రామమందిర పునాది సందర్భంలో 55,555 బియ్యపు గింజలను ఇచ్చారు విష్ణువందన. ఇలా ఒక్కో ఏటా 100,000 బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని రాస్తున్నారు. ఇప్పటి వరకు 10 పెన్నుల సాయాన్ని తీసుకున్నారు. ఒక్కో పెన్నుతో 150,000 శ్రీరామనామాలను రాయవచ్చన్నారు. ఇప్పటికీ ఈ 2023 ఈ మార్చికి 752,864 బియ్యపు గింజలపైన శ్రీరామనామాల్ని రాయగలిగాను. ఈ సంవత్సరం కూడా భద్రాచలంలో సమర్పించేసి వచ్చాము. అక్కడ కూడా రాముడి పాదాల చెంత ఇంకో అనుభవం జరిగింది. ఆ అనుభవంతో ఇంకొంచెం రామభక్తి ఎక్కువైంది. తన భక్తిని ఇలా చాటుకోవడమే కాకుండా విష్ణువందన నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ఉండాలని, మానవ సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నారు.